క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. క్యాంపు కార్యాలయ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి పెద్ద ఎత్తున హాజరైన శ్రేణులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రజలకు ఆయన ప్రజాపాలన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణలోని హైదరాబాద్ సంస్థానం 1948 సెప్టెంబర్ 17 భారతదేశంలో ఐక్యమందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ నాయకులు ఎంతో కృషి చేశారన్నారు. నాటి స్వాతంత్ర్య సమర యోధుల పోరాట ఫలితంగా నేడు తెలంగాణలో స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు పొందుకున్నాయన్నారు. అందుకే ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుందన్నారు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణకు స్వాతంత్ర్యం వస్తే మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనరంజకమైన ప్రజాపాలనలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు చెప్పదని చేతల్లో చేసి చూపిస్తుందన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలే దీనికి నిదర్శనమని చెప్పారు కేసీఆర్. ఈరోజు సెప్టెంబర్ 17 తెలంగాణకి స్వాతంత్రం వచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీ, ఆ రోజు నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారు, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, ఇంకా అనేక మంది కాంగ్రెస్ యోధాను యోధులు నిరంకుశ పాలనలో మగ్గుతున్నటువంటి తెలంగాణను స్వాతంత్రం సమకూర్చాలన్నటువంటి ఉద్దేశంతో పోలీసు చర్య ప్రారంభించి తెలంగాణకు విముక్తిని ప్రసాదించిండ్రు. నాటి కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు తెలంగాణ ప్రజలందరం కూడా స్వేచ్ఛా స్వాతంత్రాలతో వర్ధిల్లుతూ ఉన్నది. ఆనాటి కాంగ్రెస్ పార్టీ పోలీసు చర్యతో తెలంగాణ ప్రజల్ని గెలుచుకుంటే 2014 జూన్ 2 నాడు తెలంగాణ ప్రజల చిరకాల వాంచైనటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని తల్లి సోనియాగాంధీ గారు సాకారం చేసిండ్రు. ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి దేవత సోనియాగాంధీ గారు. తన కుటుంబం అంతా త్యాగాలమయం. రాజీవ్ గాంధీ గారు 1991 చనిపోయిన తర్వాత వారి కుటుంబం ఏ పదవిని చేపట్టలేదు. అయినా కూడా అనేక అవమానాలను భరిస్తూ, అనేక ఆరోపణలు అవమానాలను భరించుకుంటూ సహించుకుంటూ ఈరోజు తెలంగాణ ప్రజలకి 2014 స్వేచ్ఛా స్వాతంత్రాల్ని పీల్చేటువంటి ఒక గొప్ప కళను సాకారం చేసిండ్రు. ఈ సెప్టెంబర్ 17 నాడు వాటన్నిటికీ గుర్తుగా ప్రజాపాలన దినోత్సవం, అంటే ప్రజలే దేవుళ్ళు, ప్రజాస్వామ్యమే దేవాలయం, ప్రజల యొక్క వినతి పత్రాలు కూడా తీసుకోలేని దుస్థితిలో ఉంటేవి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనల. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాపాలన, ప్రజల్ని అన్ని విషయాలలో భాగస్వామ్యం చేయడం, ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరించాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. ఇది కాంగ్రెస్ పార్టీ మార్కు. ఇది మన మాటల ప్రభుత్వం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వం, చేతల ప్రభుత్వం. సెప్టెంబర్ 17 ప్రజాపాలన దినోత్సవంగా ప్రకటించడాన్ని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. తెలంగాణ అంతటా సంబరాలు చేకూర్చి ప్రజలందరూ కూడా సంబరాలు చేసుకుంటా ఉన్నారు. వీటన్నిటికీ గుర్తుగా మేమందరం కూడా, ఆదిలాబాద్ ప్రజలందరం కూడా ఇక్కడ ఘనంగా తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించుకోవడాన్ని మేము గర్వపడతా ఉన్నాము. ఈ ప్రజాపాలన దినోత్సవాన్ని గరీబోళ్లకు, పేదలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు, అగ్రవర్ణాల పేదలకు, గరీబోళ్ళందరికీ కూడా దీన్ని అంకితం చేస్తూ ఉన్నాం. ఎక్కడ గరీబోళ్ళు ఉంటారో అక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంటుంది, ఎక్కడ గరీబోళ్ళు ఉంటారో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం బ్రహ్మాండంగా పనిచేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జై కాంగ్రెస్, జై తెలంగాణ, భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ.